హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం రుచులు. ఈరోజు మనం పిల్లలు ఎంతో ఇష్టంగా తినే క్రీమీ వైట్ సాస్ పాస్తా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వైట్ సాస్ పాస్తా అనేది పిల్లలే కాదండి, అన్ని వయసుల వాళ్ళకి ఎంతగానో నచ్చుతుంది. మనం రొటీన్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ బదులు వీక్లీ వన్స్ అయినా ఇలా వైట్ సాస్ పాస్తా తయారు చేస్తే తిన్న ప్రతి ఒక్కళ్ళు మన వంటకి ఫిదా అవ్వాల్సిందే. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ రెసిపీ. మరి చేసుకోవడం కూడా అంతే సింపుల్ ఏంటి. మరి ఇంత టేస్టీ క్రీమీ వైట్ సాస్ పాస్తా ఎలా తయారు చేయాలో చూద్దామా. మరి పర్ఫెక్ట్ రెసిపీ కోసం వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వైట్ సాస్ పాస్తాకి ముందుగా మనం స్టవ్ వెలిగించి పాన్లోకి ఒక 4 కప్స్ వాటర్ తీసుకోవాలి. అందులోకి ఒక 1/2 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనం ఇక్కడ సాల్ట్ని స్కిప్ చేస్తే పాస్తా అనేది చాలా చప్పగా అయిపోతుందండి, తర్వాత వేసినా కూడా మనకి పట్టదు. ఒక్కసారి వాటర్ ఇలా మరిగిన తర్వాత అందులోకి 1 కప్పు పాస్తా వేసి ఉడకనివ్వాలి. అలాగే మనం ఆయిల్ కూడా ఎక్కువ వేయకూడదు. మనం ఇక్కడ 1 స్పూన్ ఆయిల్ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఆయిల్ కూడా పాస్తా ఒకదానికొకటి అంటుకోకుండా మనకి హెల్ప్ అవుతుంది. మనం ఈ పాస్తాని మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే 10 to 12 మినిట్స్లో పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. నాకు 1 10 మినిట్స్ టైంకి చూసారా పాస్తా కలర్ కూడా చేంజ్ అయ్యింది, అలాగే క్వాంటిటీ కూడా బాగా పెరిగింది కదా. ఇది ఉడికిందా లేదా అని మనం ఫోర్క్ పెట్టి ఇలా చెక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఇది చాలా ఈజీగా దిగిపోయింది కాబట్టి ఇది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనం పాస్తాని స్ట్రైన్ చేసేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్లోకి కొంచెం ఆయిల్ తీసుకుని అందులోకి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసి వేగనివ్వాలి. మనకి వెల్లుల్లి ఫ్లేవర్ అనేది పాస్తాకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. మనకి ఆ వెల్లుల్లి పూర్తిగా వేగనివ్వాలి. మనం మనకి ఇక్కడ ఆయిల్ బదులు బటర్ కావాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత అందులోకి 1 ఆనియన్ని ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. మనకి ఈ సైజు ముక్కలు అయితే చాలా తొందరగా వేగిపోతాయి, కొంచెం పెద్ద ముక్కలు ఇష్టం ఉన్నా కూడా వేసుకోవచ్చు. మనకి 1 2 మినిట్స్ కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉడికిన తర్వాత అందులోకి క్యాప్సికమ్ ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే క్యారెట్ ముక్కలు, స్వీట్ కార్న్, ఇది నేను ఇక్కడ బాయిల్ చేయలేదు, మనకి ఉడికినప్పుడు సరిపోతుంది ఆ వేడి అనేది. అలాగే కొంచెం ఉప్పు వేసి ఉడకనివ్వాలి. మనకి ఇక్కడ ఇష్టం ఉంటే మష్రూమ్స్ కానీ మనకి నచ్చినట్టుగా వెజిటేబుల్స్ని మార్చుకోవచ్చు. మష్రూమ్ వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం మీడియం ఫ్లేమ్లో మరీ మెత్తగా అయ్యేదాకా ఉడకనివ్వకూడదు, కొంచెం క్రంచీనెస్ అనేది ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా 1 2 మినిట్స్ వేగిన తర్వాత అందులోకి కొంచెం పెప్పర్ పౌడర్, మనం ఈ మిరియాల పొడి అనేది అస్సలు స్కిప్ చేయకుండా వేసుకోవాలి. ఇలా వేగిన మొత్తాన్ని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే పాన్లోకి మనం 1 2 3 స్పూన్స్ బటర్ అనేది వేసుకోవాలి. మనకి బటర్ అనేది కొంచెం వేడైన తర్వాత చూసారా మనకి బటర్ అనేది పూర్తిగా మెల్ట్ అయిపోయింది కదా, ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత 2 to 3 స్పూన్స్ మైదా అనేది వేసుకోవాలి. మనం ఇక్కడ బటర్ ఎంత వేసుకున్నామో మైదా కూడా అంతే వేసుకుంటే కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఆ మైదా మొత్తాన్ని కూడా ఆ బటర్లో వేగనివ్వాలి. మనకి పచ్చివాసన మొత్తం పోయి మంచి కమ్మటి వాసన వచ్చే వరకు కూడా వేగనివ్వాలి. చూసారా మనకి మైదా కలర్ అంతా కూడా చేంజ్ అయ్యి పర్ఫెక్ట్గా ఉండాలి. అది మరీ ఎక్కువ వేగించినా కూడా డార్క్ కలర్ వచ్చేస్తుంది. ఇలా వేగిన తర్వాత అందులోకి 200 ml పాలు పోసుకుని ఆ మైదా మొత్తం కూడా పాలల్లో కలిసేలా కలుపుకోవాలి. మనకి ఇక్కడ గరిటతో అవ్వట్లేదు అంటే మనకి బీటర్ తీసుకుని కలుపుకుంటే చాలా తేలిగ్గా అయిపోతుంది. మనకి హ్యాండ్ విస్కర్ ఉంటుంది కదా, దాంతో కలుపుకోవాలి.
ఇలా హ్యాండ్ విస్కర్ తీసుకుని మొత్తం లంప్స్ లేకుండా మైదా అనేది తొందరగా ఉండలు కట్టేస్తుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా కలుపుకోవాలి దీన్ని. మనకి ఇదంతా కూడా మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేలా కలుపుకోవాలి మనం. ఇక్కడ బటరు మైదా అనేది ఈక్వల్ మెజర్మెంట్లో ఉంటే ఆ క్రీమీ టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుంది. అలాగే మనం మైదాని కూడా ఎక్కువ కలర్ మొత్తం చేంజ్ అయ్యేదాకా వేగనివ్వకూడదు. మనకి గోల్డెన్ కలర్ వచ్చి కమ్మటి వాసన వస్తే సరిపోతుంది. చూసారా మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా లంప్స్ ఏమీ లేకుండా కలిసిపోయింది. దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ బాయిల్ చేయాలి. చూసారా మనకి ఎంత సాఫ్ట్ క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇక్కడ మనకి ఆ గరిటెక్ కూడా ఒక లేయర్లా అంటుకుంటే అది పర్ఫెక్ట్గా సరిపోయినట్టు ఆ కన్సిస్టెన్సీ అనేది. దీన్ని మనం 2 to 3 మినిట్స్ ఇలా మీడియం ఫ్లేమ్లోనే మరగనివ్వాలి. బాగా మనకి ఇక్కడ అవసరమైతే చిక్కగా అనిపించిందంటే కొంచెం పాలు కూడా పోసుకోవచ్చు తిరిగి. అలాగే ఇలా ఉడికిన తర్వాత కొంచెం చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి వేసి ఒక 2 to 3 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. మనం ఇక్కడ పాలు కానీ నీళ్లు కానీ ఏదైనా వాడచ్చేయండి కొంచెం చిక్కబడితే. మనకి చిల్లీ ఫ్లేక్స్ లేకపోయినా 1, 2, 3 ఎండుమిర్చి మిక్సీలో వేసి గ్రైండ్ చేసినా సరిపోతుంది. అలాగే కొంచెం ఉప్పు, ఆల్రెడీ మనం పాస్తా బాయిల్ చేసినప్పుడు ఉప్పు వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. మనకి కింద అడుగంటుతో ఉంటుంది అందుకని మనం కలుపుతూ ఉండాలి దీన్ని ఎంతసేపు కూడా. ఈ స్ట్రెక్చర్ ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. చూసారా మనకి గరిటికి ఒక లేయర్లా పర్ఫెక్ట్గా అంటుకుంది ఇది. ఇలా ఉంటే కరెక్ట్గా ఉంటుంది. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకోవాలి. అలాగే మనం ఉడికించి పెట్టుకున్న పాస్తా, చూసారా మనం ఆయిల్ వేయడం వల్ల పర్ఫెక్ట్గా ఉడికింది, ఎక్కడా కూడా స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఈ మొత్తాన్ని కూడా మనం బాగా కలిసేలా కలుపుకోవాలి. మనకి పాస్తాకి మొత్తం ఆ క్రీమ్ అంతా బాగా అప్లై అయ్యేలా చూసుకోవాలి. మనకి కొంచెం బాగా థిక్గా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ కానీ మిల్క్ కానీ ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. ఒక్కసారి అంతా కలుపుకున్నాక కొంచెం పాలు పోసుకుంటే చాలు, మనకి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం ఇదే స్టేజ్లో ఇష్టమున్న వాళ్ళు చీజ్ వేసుకోవచ్చు. చీజ్ వేసుకుని ఒక 2 to 3 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. మన ఇష్టాన్ని బట్టి కొంచెం పలచగా కావాలంటే చేసుకోవచ్చు, క్రీమ్ ఎక్కువ ఉండేటట్టు. పాస్తా ఎక్కువ ఇష్టం అంటే మనం పాస్తా పెంచుకోవాలి. చూసారా ఈ చివర్లో మనకి మిక్స్డ్ హెర్బ్స్ అన్నమాట, పాస్తా మిక్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. దాన్ని వేసుకుంటే లాస్ట్లో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి ఫ్లేవర్ అనేది బయట రెస్టారెంట్లో తిన్నట్టే వస్తుంది. ఈ విధంగా మనకి మొత్తం ఒక్కసారి కలిసేలా కలుపుకోవాలి. మొత్తం మనం పాస్తా వేసాక ఒక్క 3 to 4 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. అంతే అండి, ఎంతో సులువుగా మనకి వైట్ సాస్ పాస్తా అనేది రెడీ అయిపోయింది కదా. పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారండి పాస్తా. ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేసి మా రెసిపీలో ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ తరం రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.